ఇల్లు ఇల్లుగా తాపదాయి కాలబెట్టిండ్రట అగు అట్లనే ఉన్నట్టున్నది అధికార పార్టీలో కొంతమంది సీనియర్ల తీరు లోక్సభ ఎలక్షన్ల ముంగట ఎక్కువ సీట్లు ఎట్లా గెలవాలి అన్న సోయి మర్చిపోయి మళ్ళీ ఢిల్లీకి షాడీలు మోసే పని ముంగటేసుకుండ్రట ఎందుకో ఏం కథ అన్నది చూడురిగా కాంగ్రెస్ వాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళే అనిపించుకుంటున్నారులే మొన్న ప్రకటించిన నామినేటెడ్ పోస్టులు పెద్ద శిక్ష పెడుతున్నాయని ఇంటర్నల్ టాకిన పడుతున్నది మమ్మల్ కాదని వేరే టోళ్లకు పదవులు ఇచ్చిండ్రని కొంతమంది సీనియర్లు గుస్స ఇంకొంతమంది ఇంకొంతమంది లేని పదవులు ఇచ్చి చేతులు దులుపుకుని కూత కూతు ఉడుకుతురట సీనియర్ కాదని జూనియర్ పదవులు ఇచ్చుడైందని ఇంకో ఈనో ఈ కారంగం ఒక అలవెట్టిండ్రట ఉత్తర తెలంగాణలో ఉండే ఇద్దరు మంత్రులైతే మస్తు గరమైతురట పాటిలా మాదేం ఏం నడుస్తలేదు అంతా ఒంటెద్దు పోకడే అవుతుందని ఉడికి ఈ అసిడిటీ తోటి ఏఐసిసి ఏడాడీలు మోస్తుర్రట సీఎం మామూలా కలుపుకొని ఓతలేడు ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తుండని కొంతమంది లీడర్లు ఢిల్లీకి కంప్లైంట్లు పెట్టిండ్రట మరి ముంగట ఎలక్షన్లు పెట్టుకొని పదవుల కోసం కొట్లాట తప్ప ఎట్లా గెలవాలన్న ఆరాటం గింత కూడా లేనట్టున్నది సీనియర్లన్న ట్యాగ్ లేసుకొని ఈ షాడీలు మోసుడు తప్ప ఈ కాంగ్రెస్ సీనియర్లు ఇంకా మారరా పనిచేసే టోన్ కాలల్లో కట్టెట్టి కింద వాడేద్దామని చూసుడు తప్ప ఇంకో పని శాత కాదు అని సీఎం సార్ వర్గం లీడర్లు సీనియర్ల మీద గుస్సా అవుతుండ్రట రాజకీయాలల్ల జగన్ అన్న రూటే సపరేట్ ఉన్నదిగా మూడు పార్టీలు ఏకమై వస్తున్నా కూడా సింహం సింగిల్ గానే వస్తుందనే గుండె ధైర్యంతో ఉన్న మోండోడు జగన్ అన్న అన్ని పార్టీలు బీసీలకు పెద్ద పీటలు కుర్షీలు సోఫాలు వేస్తున్నామని చెప్తాయి కానీ షేర్లకు వచ్చేటప్పటికి ఏ ఎడగా అనిపించాయి కానీ బీసీలకు యాభై శాతం సీట్లు ఇచ్చుడే కాదు అనామకులకు సైతం సీట్లు ఇచ్చి తన మీద తనకెంత కాన్ఫిడెన్స్ ఉందో చూపెట్టుకున్న మూడగాడు జగన్ అన్న రాజకీయాల తరీక ఎట్లున్నా జగనన్న నిలబెట్టిన అభ్యర్థులను చూస్తుంటే అన్నకు హ్యాట్స్ ఆఫ్ చెప్పవలసింది సామాన్యులు రాజకీయాలల్ల రాణించాలంటేనే అతి కష్టమైన ఈ రోజులల్లా అతి సామాన్యులకు సైతం సీట్లు ఇచ్చిన ఘనత జగన్ అన్నదే అని చెప్పుకోవాలి మా పార్టీ సామాన్యులది అని మాటలల్లో చెప్పటోళ్ల కంటే చేతల్లో చూపెట్టిన అన్నని ఎంతో బెటర్ పార్టీకి విధేయ ప్రామాణికంగా చేసుకొని సామాన్యులకు సీట్లు ఇచ్చిండు పార్టీ కోసం మహర్నిశలు శ్రమించిన సామాన్య కార్యకర్త లారీ డ్రైవరు వీరాంజనేయులకు సింగనవల టికెట్ ఇచ్చిండు విశ్వాసంగా పార్టీని నమ్ముకొని ఉన్న ఉపాధి హామీ కూలి తెల్ల రేషన్ కార్డు దారుడు జగనన్న గట్టిచ్చిన సెంటు ఇంట్లున్న ఈర మడకశిర టికెట్ ఇచ్చిండు మైలవరం అభ్యర్థిగా మామూలు రైతు సర్నాల తిరుపతి రావు నిలబెట్టిండు ఇసోంటి సామాన్యులకు టికెట్లు ఇచ్చే పార్టీలను అయితే ఈ రోజులైతే చూడలేం అప్పుడెప్పుడో ప్రజారాజ్యం ఉన్నప్పుడు చిరంజీవి సార్ కూడా గిట్లనే సామాన్యులకు టికెట్ ఇచ్చింది అదే తోవల పార్టీ పెట్టిన పవనాల్ సార్ నమ్ముకున్నోల నోట్లనే మన్నుగొట్టి పొత్తుల కోసం తోకవాటుకొని ఎంటొచ్చినోలను నడిగోదాట్ల ముంచిండు జగనని ముంచాలనే ఆదుర్త తోటి ఆయననే మునుగుతుండ సోయి లేకుండా పోతుండు అని అంటున్నారు ఆంధ్ర పొలిటికల్ నిపుణులు ఇక దీని మీద పవనాల్ సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాలి